కాకినాడలోని తిలక్ నగర్లో ఉన్నాను. బాల భాగ్యలక్ష్మి కుమారి గారు మన కోసం ఈరోజు కొబ్బరి పాల వంజరం ఇగురు చేస్తున్నారు. అమ్మ దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? కొబ్బరి పాల వంజరం ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంజరం చేప మొక్కలు, కొబ్బరి పాలు, కారం, గరం మసాల, పసుపు, ఉల్లిపాయ మసాలా, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, ఎల్లుల్లి పేస్ట్. చేయండి అమ్మా. పొయ్యి వెలిగించాం, ప్యాన్ పెట్టండి, నూనె పోసం. ఉల్లిపాయలు చక్కగా తరిగి మిక్సీలో వేసి గుజ్జు చేసి పచ్చిమిరపకాయలు నిలువుగా తరిగి రెండేసి ముక్కలు చేసి తెచ్చారు. పోయండి కొంచెం కొంచెం. ఉల్లిపాయ గుజ్జు వేగిపోయిందమ్మా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అమ్మా. చేప ముక్కలు వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. అంటే ఈ చేప ముక్కలు ఎలా తయారు చేసి పెట్టారు? మామూలు కోసి శుభ్రం చేసి ఉప్పు కారం పెట్టి పసుపు వేసి ముంచాం. అంటే నూనె వేయలేదా? నూనె వేయి. ఉప్పు, పసుపు, కారం వేసి ముక్కలకు పట్టించి ఉంచాము. ఇంకేం వేయలేదు, అంటే నూనె లాంటిది ఏం లేదు. మామూలుగా ఆ మూడు కలిపారు, ఉప్పు, పసుపు, కారం. ఆ పొడి తీసుకొచ్చి దీనికి అద్దారు, అద్దేసి వదిలేశారు. ఓకే, ఎంతసేపు అలా వదలాలి? ఒక 10 నిమిషాలు చాలు. 10 నిమిషాలు చాలు. వేసాయండి చేప ముక్కలు వేసాయండి. అంటే ఇందులో ఉప్పు, కారం, పసుపు వేస్తారమ్మా? వేస్తామండి. ఎప్పుడు? కొంచెం ముక్కలు వేగాక వేస్తామండి. అంటే పాలు వేసిన తర్వాత? కొబ్బరి ముందు ముందే వేస్తాం. ముందు వేసి అప్పుడు పాలు పోస్తాం. కొబ్బరి పాలు ఎలా తయారు చేశారు? కొబ్బరికాయ ముక్కలు చేసి మిక్సీలో వేసి పిండేస్తే, కొన్ని నీళ్ళు వేసి పిండితే పాలు వచ్చారు. ఓకే అమ్మా, వేద్దామా ఉప్పు కారం? వేద్దామండి, కొంచెం వేగనే. ఓకే. అప్పుడు పసుపు, కారం, ఉప్పు వేయాలి. వేయండి. పసుపు, పసుపు, కారం, ఉప్పు, బాగా వేగిపోయినాయండి. కొబ్బరి పాలు పోద్దాం. ఇప్పుడు కొబ్బరి పాలు వేసేద్దాం. వేసేయండి. ఓకే అమ్మా, ఇప్పుడు నీళ్లు కలుపుతారా దీంట్లో? కొన్ని కొన్ని పోయాలండి. కొన్ని కొబ్బరి పాలు కొన్ని పోసి దాని మీద పైన కొన్ని నీళ్లు పోయాలి. పోయండి అమ్మా నీళ్ళు. మామూలుగా దీన్ని మూత పెట్టి ఉడికిస్తారమ్మా, అవసరం లేదా? పెట్టుకోవచ్చండి, పెట్టుకుని ఉడికించుకోవచ్చు. చేప మెత్తదే కాబట్టి పెద్దగా అవసరం ఉండదు. అవసరం. ఓకే, ఉడికిపోద్దండి. అమ్మా ఉడికిపోయిందా చేప ముక్క? చేప ముక్క ఉడికిపోయిందండి. గరం మసాలా వేయండి అమ్మా. కొత్తిమీర, కరివేపాకు వేయండి అమ్మా. ఇంకా తయారైపోయింది. పొయ్యి కట్టేద్దామా? కట్టేయండి. ఓకే, కొబ్బరి పాలు వంజరం ఇగురు తయారైపోయింది. బౌల్లోకి తీసుకోండి అమ్మా. వావ్, కొబ్బరి పాలు వంజరం ఇగురు తయారైపోయింది. రుచి చూసి చెప్పండి. ఆహా.